హల్లెలూయా హల్లెలూయా. చాలా నిశ్శబ్దంగా చక్కగా సైలెంట్గా కూర్చున్నారు. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం కూడా అలాంటి నిశ్శబ్దతతో కూడిన అంశమే. హల్లెలూయా. ఏంటంటే దేవుడు మన ఎడల ఏమనుకుంటున్నాడు, మన గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎట్టి రీతిగా తయారు చేశాడు, ఈ యొక్క అంశాలు నేను చాలాసార్లు మాట్లాడాను. కానీ దేవుడు అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని గొప్ప వ్యక్తిగా ఆయన రూపించాడు. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు మనల్ని గొప్ప వాణిగా ఆయన గొప్ప శక్తితో మనల్ని నింపాలని చెప్పి అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని గొప్పవాణిగా చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. గొప్పవాడు అంటే ఏంటంటే సాధారణమైనటువంటి జీవితం జీవించేవాడు కాదు, కానీ వారు గొప్పగా జీవించేటువంటి జీవితం జీవించేవారు. హల్లెలూయా. వారు గొప్పగా జీవించేవారు. గొప్పగా ఏమండి, సాధారణంకి గొప్పతనానికి వ్యత్యాసం ఉందా? ఏమైనా ఉందా? ఏంటి వ్యత్యాసం? గొప్పవాడికి సాధారణంగా ఉండేటువంటి వాడికి వ్యత్యాసం ఏంటి? సాధారణంగా ఉండేవాడు ఏం చేస్తాడంటే మామూలుగా బ్రతుకుతాడు. గొప్పవాడు ఎలా ఉంటారంటే వారు కొంచెం అతీతంగా బ్రతుకుతారు కదా. వారు కూడా పీల్చే గాలి అదే, వారు కూడా తినే తిండి అదే, కానీ వారు గొప్పవారుగా ఎందుకు మార్చబడ్డారు? వారు గొప్పవారు ఎందుకు అయ్యారు? వారు గొప్పవారుగా ఎందుకు వారిని మనం గొప్పవారని చెప్పి అంటూ ఉంటాము? ఆ యొక్క అంశాన్ని మనం మీరు చూద్దాము. దేవుడు మనల్ని గొప్పవాడిగా తయారు చేశాడు అని చెప్పి మనం అంటూ ఉంటాం, కానీ గొప్పవాడికి పేదవాడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి చూపిస్తాను మీకు. ముందుగా అందరు కలిసి ప్రసంగి గ్రంథము 9:14 చూద్దాం. ప్రసంగి గ్రంథము 9:14 ఇలా రాయబడి ఉంటుంది. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. ఒక చిన్న పట్టణం ఉందంట, ఆ చిన్న పట్టణంలో కొంతమంది కాపురం చేస్తున్నారు. ఆ చిన్న పట్టణంలో అంటే కొంతమంది ఉన్నారు దానిలో, చిన్న పట్టణం అది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసెను. దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించను. గొప్ప బురుజులు కట్టించ, ఏంటిది, ఒక చిన్న పట్టణం ఉంది కానీ ఆ చిన్న పట్టణం మీద గొప్ప రాజు ఉన్నాడు. ఆ గొప్ప రాజు వచ్చి దండయాత్ర చేస్తాడు, చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క చిన్న పట్టణాన్ని తీసుకోవాలి, స్వాధీనపరుచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు గొప్ప రాజు. నెక్స్ట్ వచ్చిన చూద్దాం. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ఆ బీదవాణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదంట. చూసారా ఎంత విచిత్రం, బీదవాడు కానీ జ్ఞానవంతుడు. బీదవాడు జ్ఞానవంతుడు, అందుకే అది చాలా ఆ పొత్తు సరి కుదరదు ఎప్పుడు. పేదవాడు అయితే జ్ఞానం కలిగి ఉండకూడదు, లేకపోతే జ్ఞానం కలిగి ఉన్నవాడు పేదవాడుగా ఉండిపోకూడదు. ఆమేన్. దేవుడు మనందరికీ తలలు ఇచ్చాడు కదా. ఆ తలల్లో ఒకటి పెట్టాడు, ఒక మ్యాటర్ పెట్టాడు. ఏంటా మ్యాటర్? మెదడు కదా. ఆ మెదడు యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే అది ఆలోచించగలదు. దానిలోనే నీ యొక్క శక్తి ఉంది, దానిలో ఆ ఆలోచనలోనే నీ శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడా లేదు నీ శక్తి. బైబిల్లో మనము హృదయము అనేటువంటి మాట చూస్తాం కదా, హృదయము అనేటువంటి మాట మనకి ఎక్కడైతే కనబడుతుందో అది యాక్చువల్గా మన హృదయం అంటే గుండె కాదు. బైబిల్ దేవుని యొక్క వాక్యం అక్కడ మన యొక్క మనస్సు గురించి మాట్లాడుతుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన యొక్క మనస్సు గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడుతుంది. అందుకే యేసుక్రీస్తు కూడా వచ్చి మీరు మారు మనసు పొందుడి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కదా అంటాడు. చూడండి, యేసుక్రీస్తు కూడా వచ్చిన వెంటనే దేన్ని చూస్తున్నాడు? చెప్పండి, మీ మనసుని. అంతే, యేసుక్రీస్తు కావలసింది కూడా మీ యొక్క మనస్సు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూడండి, ఈ పేదవాడు జ్ఞానవంతుడు కానీ అంత జ్ఞానం ఉన్నా సరే ఎవరు గుర్తించలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీ యొక్క జ్ఞానము నేను గుర్తించదు కానీ
ఏం గుర్తిస్తుంది? నీ గొప్పతనం గుర్తిస్తుంది. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము దేవుణ్ణి ఎట్టి రీతిగా వర్ణిస్తున్నారంటే ఆయన ఒక గొప్ప రాజుగా వర్ణిస్తున్నారు. ఆయన్ని గొప్ప రాజుగా వర్ణిస్తారు. అందుకే మనము ఈ యొక్క పదాలు చూస్తూ ఉంటాం. ఘనత అనేటువంటి పదం, ఘనత దేనితో పోలుస్తారు, ఎవరికి ఎక్కువ వాడతారు ఘనత అనేటువంటి పదం అంటే రాజులకు వాడతారు. రాజులు ఘనత కలిగి ఉంటారు. ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఘనత ఉండదు. వాళ్ళ ఆఫీస్ రూమ్లు మనం చూసినట్లయితే మామూలుగా సాధారణంగా ఉంటాయి. ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆఫీస్ రూమ్ ఎప్పుడైనా చూస్తే వీడియోలో యూట్యూబ్లో కొట్టండి వస్తుంది, మామూలుగా ఉంటుంది. అదే క్వీన్ ఎలిజబెత్ గారు ఉన్నారు కదా యూరప్లో, ఆవిడ ఆఫీస్ రూమ్ చూడండి, హ్యాండిల్, ఆ డోర్ హ్యాండిల్ బంగారంతో చేయబడి ఉంటుంది, దాని మీద వజ్రాలు ఉంటాయి, బంగారం మధ్యలో వజ్రాలు. అదే బంగారం వజ్రాలు ఈ ముఖ్యమంత్రి డోర్ పెట్టమంటే పెద్ద రాస్తా రోకోలు, ఆ డబ్బులంతా వేస్ట్. కానీ రాజుకి అక్కడ డబ్బులు వేస్ట్ కాదు, అది ఆయన యొక్క ఘనతను చూపిస్తుంది. హల్లెలూయ. దేవుడు మన గురించి ఏమని చెప్తున్నాడంటే మనము రాజులుగా, ఎలాగా ఇంకెలాగా, యాజకులుగా చెప్పట్లేదు ఎవరు, తయారు చేయబడ్డాం. హల్లెలూయ. మనము రాజులుగా యాజకులుగా తయారు చేయబడ్డాం అంటే దాని అర్థం ఏంటంటే నీకు కూడా ఘనత నీకు కూడా వర్తిస్తుంది, ఘనత నీకు కూడా వర్తిస్తుంది. ఆమేన్. జరుగుతుందండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఘనత నీకు కూడా వర్తిస్తుంది. దాని అర్థం ఏంటంటే నీవు దేవునిలాగా రూపింపబడ్డావు, దేవుని వలె నువ్వు పనిచేయడానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే నువ్వు తెలివైనటువంటి వాడు అయి ఉండొచ్చు, కానీ ఆ తెలివితేటలు నీ యొక్క నేను గొప్పవాడిని చేయలేకపోతే అది ఎందుకు వ్యర్థమైనటువంటి తెలివితేటలు. ఆ యొక్క తెలివి గొప్పవాడిని చేయగలగాలి. యు నీడ్ టు నో హౌ టు యూజ్ యువర్ టాలెంట్ అండ్ మానిటైజ్ ఇట్. మానిటైజింగ్ యువర్ టాలెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆమేన్. ఓకే, ఇప్పుడు గొప్పవాడు అదే మనకి బిల్ గేట్స్ అంటే తెలుసు అందరికి. ఆయన ఏం సాధించాడో పక్కన పెట్టండి, అది అనవసరం అందరికి. బిల్ గేట్స్ ఎవడంటే వెంటనే ఏం చెప్తారు, ప్రపంచంలో ధనవంతుడు జెఫ్ బెజోస్ అనగానే అలా చెప్తారు. ఏమై ధనవంతుడు పేరు అందరూ తెలుసు మనకి, వారెన్ బఫే. ఎందుకు వారెన్ బఫెట్ గురించి ఎందుకు తెలుసు, ఆయన ఏం చేస్తాడో ఎవరు తెలియదు, కానీ ఆయన గొప్ప ధనవంతుడు. జ్ఞానవంతులు ఎంతమంది తెలుసు, ఎవరు తెలియదు, సైంటిస్ట్ పేరు చెప్పండి. చూసారా వ్యత్యాసం అర్థమైందా? కాబట్టి దేవుడు నిన్ను ఎట్టి రీతిగా రూపించాడంటే నిన్ను ఒక గొప్పవాణిగా రూపించాడు. హల్లెలూయా. ప్రపంచం నిన్ను గుర్తించే వ్యక్తిగా రూపించాడు. ప్రపంచం నిన్ను గుర్తుపట్టేటువంటి పరిస్థితిలో నిన్ను రూపించాడు. అట్టి రీతిగా నిన్ను తయారు చేశాడు మన దేవుడు. కానీ మనం గుర్తించాలి ముందు దాన్ని మనం ముందు గుర్తించాలి. మనం దాన్ని గుర్తిస్తేనే మనం ఆ మార్గంలో నడవగలం. నీ పేదరికంలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ యొక్క లేనితనంలో బ్రతుకుతున్నావు నువ్వు అంటే దాని అర్థం ఆ తప్పు ఎవరిదో కాదు, నీదే. ఎందుకు అలా చెప్తున్నానంటే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నువ్వు నడవలేకపోతున్నావు. దేవుని రాజ్యము ఒకసారి మనం చూసినట్లయితే ఎటు రీతిగా ఉంటుంది తెలుసా, దేవుని రాజ్యంలో మా నడిచే రోడ్డు బంగారంతో చేయబడి ఉంటుందంట. దేంతో అంటే బంగారం. మనం ఇక్కడ బంగారము మెడకి ఉంగరాలు ఇలాగా దీనికి ఇలా వేసుకుంటున్నాం అంటే ఆలోచిద్దే, ఐ ఏబుల్ అండర్స్టాండ్ ద స్టాండర్డ్. దేవుని రాజ్యం యొక్క స్థాయి అది, అది ఆయన గొప్పతనం. ఇప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి వర్తమానము, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్, ఇంకా చెప్పాలంటే అదే మొదటిది ఆఖరిది, అదే ఆ స్టేట్మెంట్ తప్ప ఇంకోటి చెప్పలేదు ఆయన, ఆ వర్తమానం తప్ప ఇంకోటి చెప్పలేదు. ఏంటో తెలుసు, అది మారు మనసు పొందుడి. ఎందుకు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యము. యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఎంత ప్రాముఖ్యం అంటే ఆ స్టేట్మెంట్లోనే సమస్తము దాగునుంది.
ఆ స్టేట్మెంట్లోనే ఆయన ఏదైతే మనకి మనల్ని ఎలాగైతే తయారు చేశాడో, ఆయన ఏదైతే మనకు చెప్పాలనుకుంటున్నాడో, ఆయన ఎందువల్ల భూలోకానికి వచ్చాడో సమస్తము ఆ ఒక్క స్టేట్మెంట్లోనే ఉంది. దేవుని రాజ్యాన్ని తీసుకురావడమే ఆయన యొక్క బాధ్యత. రాజ్యముకి ప్రజాస్వామ్యానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? రాజ్యంలో సెంటర్ ఎవరంటే రాజు, ప్రజాస్వామ్యంలో సెంటర్ ఎవరంటే ప్రజలు. నువ్వు ప్రజాస్వామ్యంలో రాజుని ఎన్నుకుంటావు, నిన్ను ఎవరైతే పరిపాలిస్తాడో ఆయన ఎన్నుకుంటావు. రాజ్యంలో అలా కుదరదు, రాజు నిన్ను ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథాలు చూస్తాము, భూమి పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తాడు. ఇంకా చెప్తాడు, నేను నిన్ను ఎన్నుకున్నానని కూడా చెప్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక రాజు, ఆయన మాట్లాడేటువంటి భాష అంతా కూడా రాజు మాట్లాడేటువంటి భాషలో, రాజు మాట్లాడే పదాలే మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మనం బైబిల్ గ్రంథము మన ప్రజాస్వామ్యం దృష్టిలో చదివితే అర్థం కాదు, రాజ్యాంగం ప్రకారం చదివితే అర్థమవుతుంది. రాజు రాజ్యం ప్రకారం చదివితే అర్థమవుతుంది. దేవుడు ఒక రాజు, అందుకే మహిమ ఘనత ఈ పదాలన్నీ కూడా రాజుకు మాత్రమే వర్తిస్తాయి. ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు వర్తించు, రాజులకు మాత్రమే ఆ యొక్క పదాలు ఉంటాయి. ఆయన తన యొక్క ఘనతను చూపించుకోవాలని చెప్పి ఆశపడతా ఉంటాడు. ఎందుకంటే రాజ్యానికి ప్రజాస్వామ్యానికి తేడా ఏంటంటే, రాజ్యంలో పేదరికం ఉండకూడదు అనేటువంటిది రాజుని యొక్క ఆలోచన. నువ్వు నీ ఇంట్లో బాధపడతా ఉంటే రాజు, రాజుకి చెడ్డ పేరు. ప్రజాస్వామ్యం అలక్కదు. అసలు మన ముఖ్యమంత్రి నువ్వెవరో కూడా తెలియదు, నువ్వు ఆయనకు ఓటేసి ఉండొచ్చు. కానీ రాజ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆశపడతా ఉంటాడు రాజు. సో లెట్ మీ కమ్ బ్యాక్ టు ద టాపిక్. నేను ఈరోజు ఏం చెప్పాలని చెప్పి ఆశపడుతున్నానంటే, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావు కనుక నువ్వు దేవుని యొక్క రాజ్యాంగాన్ని చదివి దేవుడిని ఎలా తయారు చేశాడు, దేవుడిని అసలు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయం చూస్తూ మనం ఇస్సాకు గురించి, ఇస్సాకును దేవుడు ఏం చేశాడు చూద్దాం. ఇస్సాకు గురించి ఎందుకు తీసుకున్నాను ఈరోజు అంటే, ఇస్సాకు ఐగుప్తు దేశానికి, ఇస్సాకు ఐగుప్తుకి ఏ దిక్కు లేక వెళ్ళాడు. అర్థమైనా? ఇస్సాకు ఐగుప్తులో ఇంక ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయాడు. అలా ఉండిపోతే అప్పుడు ఆ ఐగుప్తు రాజు, ఆ యొక్క ఫరో ఇస్సాకుకి, సరే బతుకు దైవం కోసం వచ్చావు కదా, వెళ్ళి ఆ మూలలో బతుకు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే రాజు దగ్గరికి ఎవడైనా వస్తే వాళ్ళు కనికరించేటువంటి బుద్ధి, కనికరించాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు రాజు. వచ్చిన వెనక్కి పంపించేయాలని చెప్పి అనుకోడు, ఆయన ఇష్టం ఏదైనా. ఇస్సాకు వచ్చాడు, వెళ్ళి అక్కడ బతికన్నాడు. వెళ్ళి అక్కడ బతికని చెప్పి ఇస్సాకుకి భూమి ఇచ్చాడు. ఏమంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి మంచి భూమి ఇస్తామా, మన లోకల్ వాళ్ళకి మంచి భూమి ఇస్తామా చెప్పండి? బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వం, లోకల్ వాళ్ళకి మంచి ఇస్తాం. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏం చేస్తాం, మూల పడేస్తాం ఎక్కడ దగ్గర. ఇంతకుముందు ఇప్పుడు కుక్కటిపల్లిలో లెపర్ కాలనీ ఒకటి ఉంది, అది నిజాం రాజు ఇచ్చాడు కుక్కటిపల్లిలో. ఇప్పుడు కుక్కటిపల్లి అది, అప్పుడు అదొక ఎడారి, తీసుకెళ్ళి పడేసాడు అక్కడ. అక్కడ వెళ్ళి బతకండిరా బాబు అని చెప్పి కుష్ఠరోగులందరికీ, లెపర్ కాలనీకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను వాళ్ళకి భోజనాలు పెట్టడానికి, వాళ్ళు చెప్పినటువంటి కథ అది. ఇంత సిటీ సెంటర్లో మీకు ఎలా దొరికిందండి ఈ స్థలం అంటే, మాకు దొరకడం ఏంటి సార్, ఇది మాకు రాజుగారు ఇచ్చారు, నిజాం రాజు ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడో ఇచ్చాడండి, అప్పుడు ఇలా ఉండేది కాదు, పాములు సింహాలు పులులు అన్నీ వచ్చాయి మా దగ్గరికి, ఇలుగుబంట్లు వచ్చాయి, రోడ్డు ఒక లైట్ కరెంటు కూడా ఉండేది కాదు మాకు, మారుమూల బ్రతకడానికి ఇచ్చాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇస్సాకుకి, వెళ్ళి బ్రతకరా అని చెప్పి అన్నాడు. వెళ్ళి బ్రతకరా అంటే అందరూ కలిసి ఇప్పుడు ఆదికాండం తిద్దాం, ఆదికాండం 26:12 ఆదికాండం 26:12 ఎలా చెప్తుంది చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అంటే ఆ దేశస్థుల్లో ఒకడయ్యాడు. ఇప్పుడు బయట నుంచి వచ్చి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను. చూడండి,
బయట నుంచి వచ్చాడు, భూమి ఇచ్చాడు, విత్తనం వేసాడు. విత్తనం వేసిన తర్వాత నూరంతల ఫలం వచ్చిందంట. ఎందువల్ల వచ్చింది చూద్దాం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైన. ఆ మనుషుడు గొప్పవాడు ఆయను. హల్లెలూయా. వలస వచ్చినటువంటి వాడు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు, వేరే వేరే దేశానికి వచ్చాడు, వేరే ప్రాంతానికి వచ్చాడు. భాష తెలీదు, వారి యొక్క నాగరికత తెలీదు, వారి సాంప్రదాయాలు తెలీదు, ఏమి తెలియవు, ఏమి తెలియకుండా వచ్చాడు. వచ్చి ఏం చేశాడమ్మా? విత్తనం వేశాడు. ఏం చేశాడు? విత్తనం. విత్తనం యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు చెప్పాను విత్తనం గురించి, మళ్ళీ వీలైతే ఇంకొకసారి చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాసెస్లో అర్థమవుతుంది మనకు విత్తనం యొక్క శక్తి ఏంటో. వచ్చాడు, విత్తనం వేశాడు. ఆ విత్తనము నూరంతల ఫలం ఇచ్చింది. ఏమంటే నూరంతలు అంటే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థమైనా అర్థమవ్వబోయినా వస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటికి పక్కన ఎన్ని సున్నాలు పెడితే నూరవుతుంది? రెండు. అంటే ఒక మొక్క వేస్తే, ఒక విత్తనం వేస్తే ఎన్ని మొక్కలు వచ్చాయి? వంద. వంద మొక్కలు వచ్చాయి. అర్థమైంది? ఇప్పుడు ఒక విత్తనం వేస్తే వంద మొక్కలు వచ్చాయి. ఒక్క మొక్క వేస్తే వంద టమాటాలు వచ్చాయి. ఓకే, ఒక్క మొక్క వేస్తే ఆ మొక్కకి వంద టమాటాలు వచ్చాయి. అది కోత. ఇప్పుడు చూద్దాం, ఒక ఎకరం భూమి ఇచ్చాడు అనుకుందాం ఉదాహరణకి. ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటాడని నా అభిప్రాయం, కానీ ఒక ఎకరం ఇచ్చాడు అనుకుందాం. ఒక ఎకరంలో ఒక 1000 మొక్కలు పట్టాయేమో, లేకపోతే 10,000 మొక్కలు పడ్డాయేమో. 10,000కి 2 సున్నాలు చూడితే ఎంత? 100,000. 10 లక్షలు. 100,000 మొక్కలకి 1,00,000. అంతేనా? 100,000 తర్వాత 10 లక్షలు, తర్వాత 1,00,000. అంటే 100,000 మొక్కలు వేస్తే ఎన్ని టమాటాలు వచ్చాయి? 1,00,000 టమాటాలు. 1,00,000 టమాటాలు అమ్మాడు అనుకుందాం. కానీ ఆ ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? ఆ ప్రతిఫలం ఎందుకు వచ్చింది? అతనిని ఆశీర్వదించెను గనుక. ఎవరు? యెహోవా దేవుడు. హల్లెలూయా. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆమేన్. చూడండి, ఆ మనుషుడు గొప్పవాడాయను. 13వ వచనం చూద్దాం ఇప్పుడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, అతడు మిక్కిలి గొప్పవాడగును వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. ఎలాగ అభివృద్ధి పొందాడండి? క్రమముగా అభివృద్ధి. ఒక్కరోజులో గొప్పవాడైపోలేదు, ఒక్కరోజులో గొప్పవాడైపోలేదు, క్రమక్రమముగా గొప్పవాడయ్యాడు. క్రమక్రమముగా. అందరూ అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఒక్క రాత్రిలో గొప్పవాడైపోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం. ఒక్క రాత్రిలోనే ఒక్క రోజులో గొప్పవాడు అవ్వద్దు, అది మంచిది కాదు. దేవుడు ఎప్పుడు కూడా క్రమముగా పనిచేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆర్డర్లీ, హీ ఆల్వేస్ వర్క్స్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. క్రమముగా పనిచేస్తాడు. ఈరోజు విత్తనం వేస్తాడు, రేపు ప్రతిదీ మొక్క రాదు కదా, క్రమం ఉంటుంది దానికి. చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడవు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇప్పుడు చూడండి 14 వచ్చినము. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్లాస్తియు దాసుల గొప్ప సమూహమును, కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిస్తీయులు అతని యందు, వాళ్ళ దేశంలో ఇడబడరా నాయన, మా ఈ దేశానికి వచ్చి గొప్పోడైపోతున్నాడని. మీకు విషయం చెప్పనండి, ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారంటే మీరు సరైనటువంటి మార్గంలో ఉన్నట్టు. ఆమెన్ చెప్పండి. ఎవరైనా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని చూసి అసూయ పడుతున్నారంటే మీరు సరైన మార్గంలో ఉన్నట్టు. అసూయ ఎప్పుడు పడతారో తెలుసా? మీరు 0 నుంచి హీరో అయితే పడతారు. హల్లెలూయా. అంతేనా? మీరు ఏమి లేనటువంటి వారి నుంచి గొప్పవారుగా మారితే మీ స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. ఎందుకు? అప్పటి వరకు మీతో సమానంగా ఉండేది అకస్మాత్తుగా ఎలా ఎదిగిపోయింది?
అప్పటి వరకు మీతో పాటే ఉండేది, ఒరే ఎరా పోరా గీరా అనేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆస్తి, ఎడ్లు, గొర్రెలు, ఇంత సంపద. ఇసాక్ ఏం చేశాడు? ఇసాక్ ఏం చేశాడు? ఇందా మనం చదివాం ఏం చేశాడు. ఇసాక్ విత్తనాన్ని నాటాడు. ఏమంటారు వాళ్ళని? అరే చెప్పండి ఏమంటారు? విత్తనాలు నాటేవాడు తెలియదు ఏమంటారు? రైతు అంటారండి. ఏమంటారు? రైతు. ఒక రైతు పని చేసేవాడు. రైతుకి పని చేసేటువంటి మనుషులు, రైతుకి ఆస్తి. ఎటువంటి ఆస్తి అంటే మామూలు ఆస్తి కాదట, ఫిలిస్తీన్లు చూసి భయపడినంత ఆస్తి. ఫిలిస్తీన్లు చూసి భయపడినంత ఆస్తి. ఇదంతా ఎవరిచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను మీకు నేర్పించాలనుకుంది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, నేను గొప్పవాడుగా అవ్వటానికి నేను ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాం. అవునా కదా? గొప్పవాడుగా ఉండాలంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోవాలని. ఇక్కడ మన ఇసాకు కథను చూస్తే అవసరం లేదని చెప్పి తెలుస్తుంది. ఇసాకు విత్తనాన్ని నాటాడు అంతే. విత్తనాన్ని నాటాడు అంతే. ఆయనకు వచ్చింది అదే ఒకటేనేమో. ఆయనకు వడ్డరంగి పని రాదు, ఆయనకి దోశలు ఎలా వేయాలి రాదు, ఆయనకు వచ్చిన పని ఒకటే. కానీ ఆ ఒకే ఒక పనిని ఆయన విడవకుండా క్రమశిక్షణ కలిగి చేశాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆశీర్వదించడానికి ఏం కావాలో తెలుసా? ఏం కావాలమ్మా? వెంటనే ఏం చెప్తారు తెలుసా? వెంటనే మన యొక్క క్రైస్తవ మతం అంతా వచ్చేస్తుంది ముందుకి. ప్రార్థన చేయాలి, బాగా దేవుడిని అడగాలి, ఇంకా ఓ ఉపవాసం ఉండాలి, 3 వారాలు ఉపవాస ప్రార్థనలు, 7 వారాలు ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఇసాక్ ఏం చేశాడు? అది కనీసం ఇసాక్ ప్రార్థన చేశాడని కూడా మనం చదవట్లేదు అక్కడ. మరి ఏంటది, ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? చూద్దాం ప్రాక్టికల్గా. ఇప్పుడు చూద్దాం, నాకు ఇప్పుడు స్వప్నతో ఏమైనా పని ఉంది, స్వప్నతో ఏమైనా పని ఉంటే వెంటనే ఏం చేయాలి? వెంటనే అడిగేస్తాం కదా, మన అందరూ అదే అనుకుంటాం. అడిగితే పని అయిపోద్దండి. ఆమెను అడగడానికి ముందు నేను ఆమెతో పరిచయం కలిగి ఉండాలి. అవునా? ఆమెతో పరిచయం ఉండాలి నాకు. ఇప్పుడు ఆమెను పని అడగడానికి పరిచయం ఉండడం మాత్రమే కాదు, ఆమె నా ఎడల మంచి మనసు కలిగి ఉండాలి. అంటే ఆమె నన్ను చక్కగా చూడాలి, నన్ను నేనంటే ఆమెకి ఇష్టం ఉండాలి, నేనంటే ఆమె దృష్టిలో నేను బాగుండాలి. అప్పుడే కదా నేను ఏమైనా పని అడిగితే చేస్తుంది. ఇంకో విషయం చెప్తా, ఆమెతో నాకు మంచి సంబంధం ఉంటే నేను అడగన అవసరం లేదు కూడా, ఆమె ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఇస్సాకు దేవునితో ఆ సంబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు దేవునితో ఆ సంబంధం కలిగి ఉన్నాడు, అందుకే అంతగా అభివృద్ధి చెందాడు, అందుకే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన మీద ప్రార్థన చేయాలి, వాక్యం మీద వాక్యం చదవాలి. మనం చదివేది ఆ ఒక్క అధ్యాయంలో ఒక్క వచనం కూడా అర్థం కాదు, ఏదో చదవాలని చెప్పి చదవడం తప్పితే.
దాని ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకోం. ఎప్పుడు చదవాలి, చదివాను. ప్రార్థన మనం ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేయం. ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఏదో ఒక ఎజెండా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం, అంతేగాని దేవునితో సమయం గడుపుదామని చెప్పి ప్రార్థన చేయమే. దేవుని దగ్గరికి నువ్వు ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఒక ఎజెండాతో వెళ్తున్నావండి. ముందు నువ్వు ఆయన ఇష్టపడేటువంటి మనిషిగా ఉన్నావా? ఆయన నిన్ను కోరుకునే మనిషిగా ఉన్నావా? ఆయన నిన్ను ఎట్టి రీతిగా అయితే మార్చాడో, తయారు చేశాడో, ఆ రీతిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. దాని తర్వాతే అవన్నీ, అసలు ఇది ఉంటే అది అవసరం లేదు కూడా. అది అవసరంలే. ఆదాము దేవుని చూడండి, ఆదాము ఆరాధించేవాడు దేవుణ్ణి. ఎలా తెలుసా? ఆదాముని ఎట్టి రీతిగా అయితే తయారు చేశాడో అట్టి రీతిగా ఉండి, అంతేగాని మళ్ళా స్తుతిగానాలు పాడి ఆరాధన చేయలే, మళ్ళా ప్రార్థనలు చేసి ఆరాధన చేయలే. మనం ఈ మత పిచ్చిలో పడిపోయి అసలైన పాయింట్ వదిలేసి తక్కిన 90% అంతా పట్టుకున్నాం. అసలే అసలు సిస్సులైన పాయింట్లు ఏంటంటే, నువ్వు ఆయనతో మంచి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటావో, నువ్వు అడగన అవసరం లేదు కూడా, నీ యొక్క ముయ్యబడిన మార్గాలు తెరవబడతాయి. హల్లెలూయా. నువ్వు ఏవైతే చేయాలని చెప్పు అనుకుంటున్నావో సమస్తము సమకూర్చబడుతుంది. సేవకు వచ్చే వారందరూ కూడా మనకి వారి యొక్క వ్యక్తిగత అనుభవాలు చెప్తారు. నాకు ఇలా కష్టాలు వచ్చాయి, అందుకే నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను, అలా చేశాను, అప్పుడు అన్నీ బాగు చేయబడ్డాయని. నా దగ్గర అలాంటి కష్టాలు స్టోరీలు ఏమి లేవు. ఒకరోజు కూడా భోజనం లేకుండా బ్రతకలేదు. ఇప్పటివరకు ఉపవాసం ఉన్నాను, కానీ భోజనం దొరకకుండా పేదరికంలో నెవర్. చిన్నప్పుడు మా నాన్నగారు పేదరికంలో మమ్మల్ని పెంచారు. షెడ్లో ఉన్నాం, వర్షం పడుతుంటే వాటర్ కారిపోయేటువంటి షెడ్లో ఉన్నాం, గిన్నెలు పెట్టుకుని వాళ్ళ కిందన. కానీ నేను బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను రియలైజ్ అయింది, అదే దేవుడు పేదరికంలో బతకమని చెప్పి ఎప్పుడు చెప్పలా. దేవుడు నువ్వు సఫర్ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. దేవుడు నీకు నువ్వు ఆనందించడానికి నీకు జీవితం ఇచ్చాడు. నువ్వు సరైనటువంటి సంపూర్ణమైన జీవితం జీవించడానికి దేవునికి జీవితం ఇచ్చాడు, ఆనందకరమైనటువంటి జీవితం ఉండడానికి. నువ్వు సఫర్ అవ్వు, కానీ సఫర్ అవ్వడానికి సఫర్ అవ్వద్దు. బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం, విశ్రాంతిని పొందడానికి నువ్వు ఇప్పుడు సఫర్ అవ్వాలని ఉంటుంది. తెలుగులో మాట గుర్తురాట్లేదు. విశ్రాంతిని పొందడానికి, పరిశుద్ధ విశ్రాంతిని పొందడానికి. అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధ విశ్రాంతి అంటే ఆనందం, నిత్య జీవము. నిత్య జీవం పొందడానికి ఇప్పుడు నువ్వు కష్టపడు, నిత్య జీవం పొందడానికి కష్టపడు. ఇస్సాకును మనం చూసినట్లయితే ఇస్సాకి తెలిసింది ఒకే ఒకటి, ఏంటంటే విత్తనాన్ని నాటడం. నీకేంటి, నీకు తెలిసిన పని, దాన్నే నువ్వు మనస్ఫూర్తిగా చేయి, దాన్నే నువ్వు ఏక మనసుతో చేయి. దేవునితో సంబంధం కలిగి ఉండు. దేవుడు 2021 నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఆమేన్ చెప్పరే. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు కదా. దేవుడిని అడగడం మానేసి, దేవుడు నా జీవితంలో ఈ కష్టం ఉంది, దేవుడు దేవుడికి అన్నీ తెలుసు, నీ జీవితంలో కష్టం గురించి ఆయన చెప్పనవసరం లేదు, నీ జీవితంలో అవసరతల గురించి ఆయనకు చెప్పనవసరం లేదు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు ఆయనకి. నువ్వు మనంలో సామెత ఉంటుంది కదా, ఆకలి ఏంటిది, అమ్మ ఆకలి ఏంటిది, అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు. దేవునితో అది అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 36:36 ఏం చెప్తుంది తెలుసా, నువ్వు ఏమి తింటావో, ఏమి తాగుతావో, ఏం బట్టలు వేసుకుంటావో దాని గురించి చింతించొద్దు,
కానీ ముందుగా దేవుని నీతిని దేవుని రాజ్యమును వెతుకుడి, అప్పుడు నువ్వు ఏం తింటావో ఏం తాగుతావో ఏమి ధరిస్తావో అన్నీ కూడా సమకూర్చబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమో. అంటే నువ్వు దాని గురించి వరి అవ్వద్దు. నువ్వు దేని గురించి వరి అవ్వాలి తెలుసా? దేవునితో నీకు సరైన సంబంధం కలిగి ఉన్నావా లేదా. నీకు విషయం చెప్పనా, నువ్వు ఎప్పుడైతే దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటావో క్రమశిక్షణ నీ జీవితంలో ఆటోమేటిక్గా వస్తుంది. నీ జీవితాన్ని నువ్వు సరైనటువంటి మార్గంలో నడుచుకోవడం నీకు నువ్వే తెలుసుకుంటావు, ఎవరో చెప్పనవసరం లేదు. నువ్వు ఎలాగా అభివృద్ధి చెందాలో నీ మైండ్కి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, అది ఎవరు బోధించిన అవసరం లేదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా అసలు చర్చిలో ఎప్పుడు నిర్మించాలని చెప్పి ఆశపడలేదు, మనం నిర్మించుకున్నాం. సంఘం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? మనమందరం సంఘం, నేను సంఘం, నువ్వు సంఘం, బిల్డింగ్ కాదు. మనం ఆ విషయం మర్చిపోతున్నాం, మనం ఆ విషయం మర్చిపోయి ఆ పాయింట్ మర్చిపోయి మనం ఏవేవో చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ వాటెవర్. దేవునితో సంబంధం కలిగి ఉండు. నీకు ఒకవేళ ఇంకా పెళ్లి కాని యవనస్తులు ఎవరైనా ఉంటే, నీకు మంచి భర్తను దేవుడే వెతికి తెస్తాడు నీ దగ్గరికి, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీ యొక్క మానసిక పరిస్థితిని దేవుడు కాపాడుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీకు ఒక సైకాలజిస్ట్ అవసరం లేదు, సైకియాట్రిస్ట్ అవసరం లేదు, సమస్తం ఆయనేనండి, సమస్తం ఆయనే. హల్లెలూయా. ఒక మంచి ప్రశాంతమైన జీవితం నీకు కోరుకుంటున్నావా? ఆయన అడగొద్దు, నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉండి చాలు, ఆయన ఇస్తాడు మనకి. ఆమేన్. దేవుడు నిన్ను గొప్పవాడిగా తయారు చేస్తాడు. హల్లెలూయా. ఆటోమేటిక్గా గొప్పవాడిగా మార్చిపడతావు, ఆటోమేటిక్. అది నువ్వు ప్రయత్నించాల్సిన అవసరమేం లేదు. ఇస్సాకు విత్తనాన్ని నాటాడు, అంతే. ఆయన విత్తనాన్ని నాటాడు. ఇదే నీ జీవితంలో 2022కి విత్తనం ఇదే. ఆమేన్. ఈ 2021వ సంవత్సరం నీ జీవితంలో అతి కష్టమైన సంవత్సరంగా ఉండాలనేది నా ప్రార్థన. ఎందుకో తెలుసా? 2022 నుంచి నువ్వు సుఖపడుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు గొప్పవాణిగా చేయబడాలి. అందుకే 2021 సంవత్సరం నీకు అతి కష్టమైనటువంటి సంవత్సరం కింద ఉండాలి. ఏడవాలి, బాధపడాలి. నువ్వు ఏదైతే సులభంగా చేసేయాలి అయిపోవాలని చెప్పి అనుకుంటావో కష్టంగా ఉండాలి. ఎందుకంటే ఇస్సాకు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళినప్పుడు అదంత ఈజీ కాదు. ఫిలిస్తీన్ దేశంలో వేరే వాళ్ళ దేశం, అది వేరే రాజ్యం, అది వేరే భాష, వేరే మతము, వేరే ఆలోచన, వేరే బట్టలు, వస్త్రాలు వేరు, రోడ్డు వేరు, సాంప్రదాయాలు వేరు. కష్టం, కానీ పట్టుకుని ఉన్నాడు ఇస్సాకు. హల్లెలూయా. పట్టుకుని ఉన్నాడు ఇస్సాకు. ఎందుకంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఇక విషయం చెప్పన, దానియేలు శద్రకు మేషక్ అభద్రగో అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడితే అగ్ని ఉంది, కానీ ఆ అగ్ని వారి వెంట్రుకలను కూడా తాకలేదంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా యేసయ్య. హల్లెలూయా. యేసయ్య ఉంటే అగ్ని కూడా నేను తాకలేదు మై డియర్ బ్రదర్. కానీ యేసయ్య నీతో వచ్చేలాగా నువ్వు జీవిస్తున్నావా? పరిచయం ఉండాలి కదా యేసయ్య. దేవుడు అంటే పరిచయం ఉండాలి కదా. నేను ఏదో గొప్పవాడు అయిపోవాలి, నేను ఏది సాధించాలి, అది సాధించాలి. ముందు దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను చెప్తున్నానా కష్టపడతావని? కానీ కష్టపడతామని చెప్తున్నానే కానీ నాకు తెలుసు ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడని. దేవుడు నీతో ఉంటే నువ్వు కష్టపడుతుంటే అది కష్టం కిందనే అనిపించదు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడతాడు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు నీకు తోడుగా ఉంటాడు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రార్థన చేసేస్తే అన్నీ అయిపోతాయి, అది చేసేస్తే ఇది అయిపోతుంది అని చెప్పి అవన్నీ వద్దు. ప్రార్థన పక్కన పెట్టండి కాసేపు. బైబిల్, ఈవెన్ బైబిల్ చదవడం పక్కన పెట్టండి. ముందు కూర్చోండి. నువ్వు దేవుడు కూర్చో, నువ్వు దేవుడు కూర్చోండి, ఒంటరిగా కూర్చోండి, మాట్లాడండి ఆయనతో.
దేవా నువ్వు నన్ను ఏం చేయాలని చెప్పి నువ్వు నన్ను ఏం చేయాలని చెప్పి కోరుతున్నావు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు ఒకవేళ నీకు ప్లేస్ లేదా వెళ్ళిపో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోయి కూర్చో ఒంటరిగా కూర్చో, లోకం చెప్పేటువంటి మాటల్లో పడిపోద్దు, లోకం చూపించేటువంటి సినిమాలో పడిపోద్దు, లోకం నేర్పించే విధానంలో ఉండిపోద్దు. అది సరైన విధానం కాదు, అది నీ జీవితాన్ని ఎదిగింపచేసే విధానం కాదు, కానీ నీ జీవితాన్ని తగ్గించేసే విధానం. ఒంటరిగా కూర్చో, నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతావు మనుషుల్ని. ఒంటరిగా కూర్చో, నువ్వు ఇంకా చక్కగా వంట చేయగలుగుతావు. ఒంటరిగా కూర్చో, దేవునితో మాట్లాడు. ఒంటరిగా కూర్చొని దేవునితో మాట్లాడితే నువ్వు ఏవేవైతే నీ యొక్క బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతలన్నీ కూడా నీ బలంగా మార్చబడతాయి. ఆమేన్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ వాక్యం నీ కొరకే, ఈరోజు నీ కొరకే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇస్సాకును ఎలాగైతే దీవించాడో నిన్ను అట్టి రీతిగానే దీవించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు, నిన్ను అట్టి రీతిగా దీవించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఆశని, దేవుని ఆశని నువ్వు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? అదే దేవుని చిత్తం నీ ఎడల. నిన్ను దీవించాలి, గొప్పవాడిగా చేయాలి. ఏదో ప్రతి ఆదివారం మందిరానికి ఊరినే ఏమి ఇంకేం చేయడానికి పని పాట లేదు కాబట్టి ఆదివారం మందిరానికి రావద్దండి, ఏమైనా నేర్చుకోవడానికి రండి. దేవుడు, దేవా నీవు నాతో మాట్లాడు అని చెప్పి నువ్వు మందిరానికి రావా. ఏదో సోకులు చేసుకోవడానికి, ముస్తాబావుడి నీ బట్టలు చూపించడానికి, నీకు ఏదో ఉందో అది చూపించుకోవడానికి రావద్దు. దేవా నాతో మాట్లాడయ్యా, నా జీవితాన్ని మార్చు, నా మనసును మార్చు, నా హృదయాన్ని మార్చు. దేవా నా ఇక మనసు నీకు ఇస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నాతో మాట్లాడు. ఈ యొక్క వైఖరిలో రావాలి మనం, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మందిరమే కాదు, మందిరం అసలు ఏమీ కాదు, 1% 2% ఆఫ్ యువర్ టైం, నీ వ్యక్తిగత జీవితం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? సమయం ఇస్తున్నావు దేవునికి? మాట్లాడు ఒకసారి. దేవునికి సమయం ఇవ్వడం అంటే ఇటు ప్రార్థన వాక్యం చదవడం కాదు, టీవీలో వాక్యం పెట్టుకుని వినటం కాదు, యూట్యూబ్లో ప్రసంగాలు వినడం కాదు. అది నీకు సహాయపడుతుంది అంతే, కానీ మెయిన్ పాయింట్ దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. చూడండి, ఒకసారి ప్రయత్నించండి, దేవుడు మాట్లాడతాడో లేదో చూడండి. ఒంటరిగా కూర్చో, సిట్ అలోన్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవుడు మాట్లాడతాడు, ఎందుకంటే నాతో అలాగే మాట్లాడాడు, నాతో ఇప్పటికీ అలాగే మాట్లాడతాడు. దానికన్నా గొప్ప అనుభవం ఏం లేదండి, దానికన్నా గొప్ప అనుభూతి ఇంకోటి లేదు. 10 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను దేవుడు నాతో మాట్లాడడానికి. మళ్ళీ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే అని చెప్పి అనుకోలేదు. ప్రతిరోజు వెయిట్ చేశాను, ప్రతిరోజు అదే నా తపన. 2010 నుంచి మళ్ళీ 2020 నవంబర్లో మాట్లాడాడు. 2010 ఆపేసాడు మాట్లాడు. నీతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు ఆయన కొరకు వేచి ఉన్నావా లేదా? ఉండాలి. హల్లెలూయా. ఇస్సాకును ఎలాగైతే దీవించాడో, ఇస్సాకును ఎలాగైతే గొప్ప వ్యక్తిగా చేశాడో, గొప్ప వాణిగా చేశాడో, నిన్ను కూడా ఆ వ్యక్తిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా అటువంటి గొప్ప వ్యక్తిగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గొప్ప వ్యక్తిగా మార్చబడ్డానికి నీకు ఆశ కలిగి ఉన్నావు నువ్వు? దానికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఆశ ఏంటంటే దేవునితో సంబంధము కలిగి ఉండడమే. హల్లెలూయా. ఇస్సాకులాగా ఉందా నీ జీవితం? వేరే దేశం వచ్చాం, వేరే ప్రాంతం వచ్చాం, హైదరాబాద్ నాది కాదండి, ఎక్కడి నుంచో వచ్చాను, ఇక్కడ ఏం చేస్తాం నాకు తెలియదు. ఇస్సాకు కూడా అలాగే వెళ్ళాడు. ఫిలిస్తీన్ దేశం ఏంటో తెలియదు. ఒక రాజు ఒక స్థలం ఇస్తే ఆ స్థలంలో పంట పండించుకున్నాడు అంతే. కానీ అదే ఫిలిస్తీన్లు ఇస్సాకును చూసి ఏమంటది, ఎన్విని ఏమంటారు, అసూయి పడ్డాడు. అదే ఫిలిస్తీన్లు, ఎవరైతే భూమి మా భూమిలోకి వచ్చాడు, అరే మా భూమిలోకి వచ్చాడు, ఇంత గొర్రెలా, ఇన్న ఇంత ఆస్త, మా ముందు ఏమి లేనివాడికి వచ్చాడు, బట్టలు పట్టుకొని వచ్చాడు, బట్టలు కూడా లేవేమో సరిగ్గా, విత్తనాన్ని విత్తాడంతే, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా.
నీ జీవితాన్ని దేవుడు అలాగా ఆశీర్వదించాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నీ జీవితాన్ని అలాగా గొప్పవాడిగా నువ్వు మార్చాలని చెప్పి ఆశపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఆయనతో ఉంటుందో, ఆయన డెఫినెట్గా నీ యొక్క ఆస్తిని వర్ధిలింపచేస్తాడు. హల్లెలూయా. నీ యొక్క గొర్రెలు, అంటే ఇప్పుడు గొర్రెలు లేవు కానీ నీ యొక్క ధనాన్ని ఆయన అభివృద్ధి చెందిస్తాడు. ఆ వాక్యాన్ని కూడా మీరు కరెక్ట్గా చదవండి ఒకసారి ఇంటికి వెళ్ళి. దానిలో ఇంకా మంచి స్టఫ్ ఉంది. ఇప్పుడు నేను బోధించట్లేదు అదంతా. ఆ వాక్యాన్ని ఉట్టి ఆ మూడు వచనాలు చదవండి, ఒక్కొక్క మాటను చదవండి, ఒక్కొక్క మాటని. ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి ఉందో తెలుసా దానిలో? చాలా చాలా డెప్త్ ఉంటుంది దానిలో. డెప్త్ అంటే చాలా విషయాలు ఉంటాయి దానిలో. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆదికాండము 26:12-14 చదవండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఆలోచించండి ఒకసారి, దేవుడితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? 2022 నువ్వు ఏదైతే చేయాలని చెప్పి ఆశపడుతున్నావో ఈ సంవత్సరంలోనే అది జరుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడితో ఉంటే అదొక పాయింట్. మళ్ళీ వేగవంతం అయిపోతాయి అని. వేగవంతమైనటువంటి అభివృద్ధి. ఆ మాటతో మనం కలుముసుకుందాం. కలుముసుకొని ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవ ఈ యొక్క మాట నాయన నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవ నీ యొక్క శక్తి బలమును మాలో నింపినందుకు వందనాలు. యేసయ్యా, ఈ యొక్క వాక్యమునైనా మా యొక్క హృదయ లోతుల్లో అయినా మేము తీసుకొని దేవ ఈ యొక్క వాక్యమునైనా మా యొక్క జీవితాన్ని మార్చబడి దేవ మంచి గొప్ప సాక్ష్యాలు మేము విని దేవ నేను మళ్ళీ తిరిగి స్తుతించడానికి సహాయం చేయి. దేవ ఈ యొక్క వాక్యమునైనా మా యొక్క జీవితాన్ని కట్టేటువంటి వాక్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, నీవు మా యొక్క ఆనందాన్ని సంతోషాన్ని కోరుతున్నందుకు వందనాలు. యేసయ్యా, దేవ మా యొక్క అభివృద్ధిని కోరుతున్నందుకు వందనాలు. దేవ మమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు. దేవ మా యొక్క మార్గాలు మూసుకుపోయినటువంటి మార్గాలు యేసు నామములో తెరవబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ యొక్క మహిమ, నీ యొక్క ఘనతలోనైనా మమ్మల్ని కూడా ఒక భాగంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఇప్పుడు విన్న వాక్యాన్ని మేము మా యొక్క జీవితంలో అమలుపరచుకోవడానికి సహాయం చేయండి. అమలుపరుచుకుంటాం ప్రభు, అమలుపరుచుకుంటాం నైనా. అమలుపరుచుకొని మేము రూపాంతరం చెందుతాం, మార్చబడతాం, పూర్తిగా మార్చబడతాం నైనా. మా యొక్క వ్యక్తిత్వం నుంచి మా యొక్క మనసు, మా యొక్క మాట తీరు, మా యొక్క ప్రవర్తన, మా యొక్క భావోద్వేగాలు మార్చబడతాయి. మా యొక్క భాష అన్నీ అంతా మార్చబడుతుంది ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.